ఎంత చక్కగా మూడో దినాన్ని వేస్తాడు అన్న సంగతి గురించి రాశారు. యోనా గురించిన సంగతి జరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు రాబోతున్నారు అన్న సంగతి నాకు జ్ఞాపకం చేయబడుతుంది. పాప నిబంధనలో వారు ఆయన యొక్క పుట్టక గురించి, జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి, భూస్థాపన గురించి, పునరుత్థానాన్ని గురించి ప్రవచనాత్మకంగా గుర్తించినారు. కానీ మనం కొత్త నిబంధనలో అయితే దాన్ని అనుభవపూర్వకంగా ఎరుకలోనికి లేదా గుర్తించే వాక్యంలోనికి మనం తీసుకురావచ్చు. మొదటి ఫోర్ షాడో ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క ముంగుర్తు. రెండోది ఫిగర్స్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క చిత్రపటాలు. పాత నిబంధన అయిపోయింది స్థూలంగా, కొత్త నిబంధనలోకి వస్తే సువార్తలు మనకి ఏం కనిపిస్తుంది? ఫ్యాక్ట్స్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క వాస్తవాలు, సత్యాలు. ఆ తర్వాత అపొస్తలుల కార్యములు మొదలుకొని ప్రకటనల దాకా, అనగా యూదా పత్రిక దాకా, ఫండమెంటల్స్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క ప్రాథమికమైన సంగతులు. ప్రకటన గ్రంథానికి మనం వెళ్ళిన తర్వాత ఫ్రూట్స్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క ఫలాలు. వాట్ ఎ ట్రావెల్, అంటే ట్రాన్సిట్ వే టు పాస్ త్రూ ఫ్రమ్ ద ఫోర్ షాడో ఆఫ్ ద రిజరక్షన్ టు ద ఫ్రూట్స్ ఆఫ్ ద రిజరక్షన్. పునరుత్థానం యొక్క చిత్రపటాల దగ్గర లేదా ఆ మార్చుల దగ్గర ఆరంభించబడి పునరుత్థానం అనుగ్రహించే ఫలాల దగ్గర మన యాత్ర ముగించబడిన ఎంత శ్లాఘనీయమైన వాక్యం. ఇప్పుడు ఈస్టర్ అంటే కొత్త బట్టలు, తర్వాత మంచి భోజనం తయారు చేసుకుని అందరికి హ్యాపీ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్ అని గ్రీటింగ్స్ చెప్పే దానికంటే ఈ వచ్చి విరిచి వడ్డించిన ఈ విందు శాల దగ్గర కూర్చుంది నా కొరకే పునరుత్థానం యేసుక్రీస్తు ప్రభు వారి పోషణ ఎలా ఉంది, ఫిగర్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, చదువుకొని తృప్తి పొందితే ముక్త మనోహరమైన అనుభవం. వాట్ ఏ సంతోష ఈస్టర్ వుడ్ బి, ఎంత ఆహ్లాదకరమైన ఈస్టర్ కదా అనుకుంటుంది. అలా కాబట్టి మిగతా అన్ని మనం చేసి దీన్ని మనం మిస్ అయిపోతే బహుశా ఈస్టర్ యొక్క సారాంశంతో మనం ప్రవేశించలేమంటే తప్పు కాదేమో. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొన్ని కొన్ని విషయాలు మనం పరిగెత్తుకుంటే అదే పండుగ. క్రైస్ట్ ఈజ్ ఆర్ రిజరక్షన్, చేసుకోవాలని ఐ ఆమ్ ద రిజరక్షన్, నేనే పునరుత్థానం. ఇప్పుడు పోషణ గురించి చూస్తామా, ఫిగర్స్ గురించి చూస్తామా, ఫ్యాక్స్ గురించి చూస్తామా, ఆ తర్వాత ముందుకంటే ఫండమెంటల్స్ ఆఫ్ ద రిజరక్షన్ చూస్తామా, రూట్స్ ఆఫ్ ద రిజరక్షన్ చూస్తామా. వాట్ ఏ గ్లోరియస్ స్టడీ. ఓ కమ్ లెట్ us feed upon the word of God and feed upon a person called a person of resurrection. కానీ సమయాల పాటు పెట్టి మనం అన్ని చూడలేము. ప్రాథమికమైన సువార్తలన్న సంగతులు మాత్రమే కొన్ని పరిగెత్తుకోవడానికి కూడా ఆరంభిస్తున్నాం. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క వాస్తవాలు. అందరు సువార్తలు రాశారు, అలాగే దానిపై యోహాను కూడా ఒకటి ఆయన రెండు అధ్యాయాలు రాశాడు పునరుత్థానాన్ని గురించి, 20వ అధ్యాయము 21వ అధ్యాయం. సరే ఇప్పుడు పునరుత్థానం మనం తీసుకుని వచ్చే సంగతి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం పడంగా ఎలా చేసుకున్నాడు అంటే ద మోస్ట్ సింప్లెస్ట్ వే ఎవర్ సెలబ్రేటెడ్ ఆన్ ద ఎర్త్ దిస్ గ్లో, ఈ భూమండలం అనే ప్రపంచం మీద అంతకంటే సామాన్యమైన విధానం ఈస్టర్ ఎవరు సెలబ్రేట్ చేసుకో. ఎస్టర్ కాలం ద్వారా నేను మా గ్రామంలో సాయంకాలం పూట ఇద్దరు వ్యక్తులతో రొట్టెతో ఆయన ఈస్టర్ సెలబ్రేట్ చేస్తున్నాడు అంటే ఎవరైనా ఉంటారు అలా సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళు రొట్టెతో? అది సండే, దట్ ఈస్ కాల్డ్ గ్లోరియస్ సెలబ్రేషన్ ఆఫ్ ద ఈస్టర్. అండ్ మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతూనే ఉన్నారు. సరే దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ పునరుత్థానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ లేదా ప్రత్యక్షమవుతూ తన శిష్యులకు తన తాను వెల్లడి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు తిరిగి చేసినా ప్రాక్టికల్గా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం కొన్ని గుర్తించుదా ప్రాముఖ్యం. ఇక్కడ దాదాపు 7 మంది శిష్యులు ఉన్నారు, అంటే 12 మంది శిష్యులు, 7 మంది వీళ్ళే ఎవరు చేపలు పట్టే వాళ్ళే, అంత మనవాళ్ళే. కనుక పేదలు బ్యాండ్ తయారు చేశారు, అంత మనవాడే రా, మెజారిటీ మందే ఇక్కడ యేసులో శిష్యుల్లో కూడా అంత మనమే. నేను నేను కోస్తున్నా, నాతో పాటు మిగతా వాళ్ళకి కారణంతున్నారు, అందరు కలిసి మేమే. మేము ఏమంటే అదే ఆయన వర్షం వాళ్ళు అంటున్నారు. 7 మంది కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు, రాకంతా చేపలు పట్టారు, పొరపాటు ఒక్క చచ్చిన చేప కూడా దాంట్లో పడలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు దరిద్ర నిలిచాను, యేసు వాళ్ళతో మాట్లాడడం ఆరంభించిన వాళ్ళు గుర్తుపట్టలేదు. మనకున్న నైజం ఏంటంటే మనకు లేని మరే దగ్గర కూడా యేసు ప్రభు మాట్లాడితే అనుకుంటూ పట్టలేదు. ఎన్నైతే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు
దేవుడికి భయపడితే పాపక్షమాపణ మారు మనసు
వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. అంటే యేసు ప్రభుకి ఏముందని తెలిసింది, దొంగకి ఒక రాజ్యం ఉందని తెలిసింది. ఈస్ నాట్ ఎ సింపుల్ పర్సన్, ఈస్ నాట్ ఎ డెకాయింట్ లైక్ మీ, ఈస్ ఎ కింగ్ వెయిటింగ్ టు కమ్ విత్ ద కింగ్డమ్. ఒక రాజ్యం ఉంది, ఆయన వచ్చేవాడు. కనుక ఆయన ఒక రాజ్యం ఉంది, ఆయన రాజు. ఆయనను కేవలం ఆశ్రయించేంత సిలువ వేశారంత దొంగకు అర్థమైంది, ఆయన రాజ్యం కోస్తాడని అర్థమైంది. చేరిన ప్రజా సమూహానికి, యేసు ప్రభు నెరిగిన వారికి ఏ అర్థమైన ప్రకటిస్తున్నా, ఈస్ వెయిటింగ్ టు కమ్ విత్ ద కింగ్డమ్. ఆయన రాజ్యం వస్తున్నాడు. ఈ రాజు నీకు వద్దా, ఈ సిలువ రక్షణ కుడివైపున వలవైంది, కుడివైపు ఉంది రక్షణ శాల్వేషన్. రెండవది ఇక్కడ కుడివైపున ఏముంది, లూకాస్ వార్త రెండవ అధ్యాయం మొదటి అధ్యాయం గాస్పుల్ అకాడమీ చాప్టర్ 1, లూకాస్ వార్త మొదటి అధ్యాయం 11వ వచనం. లూక్ 1:11 గాస్పుల్ అకాడమీ డాక్టర్ లూక్ చాప్టర్ 1:11, ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా అతడు జకర్యా ప్రార్థన ఆలకించబడిందని, ఇతరుడు గర్భం ధరించి కుమారుని కంటుందని, ఆయన దోహానికి పేరు పెడతారని, ఆయన గొప్పవాడవుతాడని, ఆయన దేవుని దృష్టికి గొప్ప వ్యక్తి అని, దేవుని కొరకే పరిశుద్ధాత్మని ఇప్పటి ప్రవక్తగా మార్చబడ్డాడన్న సంగతి బాబు కొమ్మిది తీసుకొచ్చి నాట్ తెలిసి క్లియర్గా గాబ్రేలు పురుషుల్లో ఇద్దరికి మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. పాత నిబంధనలో దానియేలు, కొత్త నిబంధనలో సకర్య. స్త్రీలలో 60 సంవత్సరాల మానవ చరిత్ర ఒకే ఒకళ్ళకి, ఆమె పేరే మేరు. ఆయన అందరికీ ఉండి దారిపోయేందరికి ప్రత్యక్షం కాడు. ఆమె ప్రార్థన చేస్తూ ప్రభు ఈ రోజు రాత్రి పడుకుంటుందా, నా కూడా గాబ్రేలు పంపించండి పంపించు. గాబ్రేల్ అంటే మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుడు బలమైన పరాక్రమవంతుడు. ఆయన కేవలం రేర్ ఒకేషన్స్ లోనే వస్తారు, రేర్ సందర్భమే. అంత ఆలికలోని జకర్యా తీసుకురాబడ్డాడు. జకర్యా ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, దేవుని మందిరంలో ధూప వేదిక దగ్గర కుడివైపున దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, జకర్యా నీ ప్రార్థన ఆలకించబడింది, దయ ప్రేయర్ ఆన్సర్ తెలియజేస్తాయి అన్న రైట్ సైడ్. కుడివైపున దేవుడు మనకి సహాయం చేయడానికి, మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో రాయబడింది కదా 21:5, నీ ప్రార్థన నన్ను సఫలపరచుగా. నేను ఈ మాట ఏంటో మీరు అనొచ్చు, ప్రార్థన చేసేవారు ప్రార్థనని సఫలపరుస్తున్నాడు, ప్రార్థన చేయని వారి సంగతి ఏంటి? మనకి ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి కదా, పాజిటివ్ రావు. అయ్యో ప్రార్థన చేస్తే ఆలకిస్తున్నట్టు ఎప్పుడు ప్రార్థన చేస్తుంది అని కూడుకో. ప్రార్థన చేసేవారు ప్రార్థనలు ఆలకిస్తారంట, ప్రార్థన చేయవారు సగం ఇంటి వాళ్ళకి మీద కాంప్లిమెంటరీ బహుమానాలు ఉన్నాయా? వాళ్ళు ప్రార్థన చేయకపోయినా దేవుడు ఏమన్నా ఆలకించే ఉన్నాయా? ఇలాంటి ఫ్రీ వచ్చినా ప్రయాసపడుతూ ఉంటా. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, విశ్వాసించినాడు. ఆ వ్యక్తి ప్రార్థన చేయకుండా ఉండడం లేదు, ఉండ సాధనడు, ఉండ పోడు. సగరే చిత్తంలో అన్ని కలుపులు మేయబడ్డాయి. దాదాపు బహుకాలం నడిచిన వృద్ధులే బయలుగా రాశారు. బహుకాలం గడిచిన వృద్ధులైనా కూడా వారు కుమారుని కొరకు ప్రార్థన చేయడం, వారంటే ఆయన కుమారుని కొరకు ప్రార్థన చేయడం మానలేదు. అందుకని వృద్ధాశ్రమం 18వ మొదటి వచనంలో చెప్పబడి వారు నిస్సహకరించము ప్రార్థన చేయించుకోవాలంటే ఆయన ఈ కుమారుని వారికి చెప్పాను. దేవుడు మన అక్కడ తీర్చడానికి ఇది నా సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వచ్చి అక్కడ తీర్చబడే విషయంలో ముందుకెళ్ళాలని కోరబడుతున్నా. రెండు విషయాలు తెలిసిన మొదటిది, దేర్ ఇస్ సాల్వేషన్ ఉంది రైట్ సైడ్, కుడివైపున రక్షణ ఉంది. రెండవది, దేర్ ఇస్ సప్లై ఇన్ ద రైట్ సైడ్, కుడివైపున మన ప్రార్థనకు స్వభావం ఉంది. మూడవది, మత్తయి సువార్త 25వ అధ్యాయం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి.
స్వతంత్రించుకొని 33 తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టుతూ కనుక కుడివైపున ఉన్న వారు చూసి రండి స్వతంత్రించుకోనండి, కుడి ఎడమలకు వేరు చేయాలి, మేకలు ఎడమవైపు ఉన్నాయి, గొర్రెలు కుడివైపు ఉన్నాయి, సెపరేషన్. ఎవరు ప్రత్యేకమైన జీవితం అందరినీ కోరుతున్నాడు. ప్రత్యేకమైన జీవితం లేకపోతే పరిశుద్ధత అనేది రాదు. ఇశ్రాయేల్ ఐగుప్తులో అంటే పరిశుద్ధ దేవుడు వారి మధ్యలో ఉండలేడు. కనుక వారు ఐగుప్తులో బయటకు వస్తే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడానికి దేవుడు మోషేను పురమాయించాడు. వారు ఐగుప్తులో 430 సంవత్సరాల ముందు కాలం దేవుడు ఎవరిని పరిశుద్ధ స్థలం నిర్మించడానికి పూనుకోమని ఆజ్ఞాపించలేదు. కనుక దేవుడి నివాసంగా మనం కట్టబెట్టుకోరు. కానీ లోకం నుండి, పాపం నుండి, లోకమైన పద్ధతులు అన్నింటి నుండి మనం బయటికి రావాల్సిన వారమైన సెపరేషన్, ప్రత్యేకించబడుట. వారికి మనకి ఏం ప్రత్యేకం? ప్రత్యేకించబడ్డంటే లోకంలో నుండి పూర్తిగా బయటికి పోమని కాదని అర్థం. మన పక్కన క్రైస్తవేతలు ఎవరంటే వారితో మాట్లాడకూడదని కాదని అర్థం. బీయింగ్ సోషలిజం స్పిరిచువల్. ఇంకోసారి చెప్పనా, నా స్టేట్మెంట్ కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి. బీయింగ్ స్పిరిచువల్ ఇస్ నో, బీయింగ్ సోషల్ ఇస్ నో స్పిరిచువల్. సమాజం అందరితో బాగా కలిసిమెలిసి పవన్ చెప్తారు వాళ్ళు ఎట్లంటే ఎంత నిలిచాడంటే నీడోనే కలిసిపోతారండి. అపాయం నీడోనే కలిసిపోతుంటే లోకంలో, ఆఫీసులో, కాలేజీలో, క్లాస్లో, రూమ్లో, ఇంట బయట క్రైస్తవ పోయిందంటే అంతకుండా ఎట్లా పడవడమో తెలుసా?
తోట పైకి పోయింది, ఇది గొర్రె కాదు మేక. అక్క మీరు వంటలు ఏమి చేస్తారు అక్క? బ్రదర్ దేవుడు ఇంకా మాత్రం మనం చేస్తున్నాం, ప్రార్థన చేయండి. కరెంట్ పోయింది, ఏమి మీకు చింత చేయలేదు, ప్రార్థన చేయండి. ఇంకా వాళ్ళు చేసేటట్టు ప్రార్థన చేయండి. తోట కిందకు వచ్చింది, ఇది గొర్రె. ఇక్కడ బ్రదర్ మీరు ఇంత చదువుకున్నారు, మన ఇంట్లో సాధనేస్తున్నారు, పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. ఇదే ముందు బ్రదర్ దేవుడు దేవాలి పన్నెండో దేవుడు నాకు పన్నెండు ఇచ్చాడు. కనీసం ఈ పని ఇచ్చినందుకు దేవుడికి నేను ఎంతో రుణస్తున్నాయి. నా తోక కిందికి పోయింది, ఇది గొర్రె. ఏంటి బ్రదర్ ఇది సాధనేసి కదా, ఇది చెప్పులు చూడవచ్చు. నేనా నేనేమనుకుందాం లేదు, నేను సందర్గా చూసారు అప్పటి నుండి ఎవరు హిస్టరిస్తాడు అప్పటి నుండి అండి. ఇది మేక తోట పైకే ఉంది, తోట కిందకి రావాలా. నీకు తోట పైకే ఉంటే ఆయన సెట్ చేస్తాడు, పుత్తూరు కట్టు కడతాడు. పుత్తూరు కట్టు కడితే తోట కిందకు వస్తారు. తోట కిందకు చెప్పాను, తోట పైకి చెప్పాను. ఇప్పుడు ఒక రకమైన జంతువుకి తోట పైకి ఉండదు, కిందకి ఉండదు, సమాంతరంగా ఉంటుంది. ఏంటో చెప్పరా జంతువు తోడేలు, అది కిందకి ఉండదు, పైకి ఉండదు. ఇప్పుడు మందిరంలో గొర్రెలు ఉన్నాయా, తర్వాత ఏంటి మేకలు ఉన్నాయా, తోడేళ్ళు ఉన్నాయా? తోడేళ్ళు ఉన్నాయా అంటే ఇక్కడంతా తోడేళ్ళు, ఇక్కడంతా తోడేళ్ళు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఏ మేన వాళ్ళు ఇంట్లో ఉంటారు, బ్రదర్ ముందు వచ్చిందంట అంటే కాలిపై తగ్గబడిపోతుందంట, మన దగ్గర కూడా వచ్చేస్తుందంట, మనం కూడా తెచ్చిపోతామంట. ఏమిటి నో రియాక్షన్, పైకి కానీ కింద కానీ అలాగా ఏమైనా ఏమని చేస్తున్నా, నో రియాక్షన్, నో బాడీ లాంగ్వేజ్, బికాస్ దే హావ్ నో బాడీ. ఇక్కడికి గొర్రెలు ఏం చేస్తున్నాయంటే అన్ని ప్రభువులు బట్టి తమను తాము తగ్గించుకోవడానికి ఇష్టపడతారు. ఫిలిప్పి పత్రిక రెండవ వచనం మనం చూస్తే కదా, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది మనందరి కొరకే మానవ స్వభావంతో దాసుని స్వరూపం ధరించుకొని తన తాను నిత్యుడిగా చేసుకున్నాడు. కనుక ఆయన ఎలా కట్టాడు కనుక, ఎవరు తగ్గించుకున్నాడో నేను వాళ్ళు ఇచ్చిస్తా, ఎవరు ఇచ్చించుకున్నాడో తగ్గించబడుతుంది. ఆయన ప్రభు చెప్పాడు కదా, ఎవరైతే తగ్గింపులోనికి వస్తున్నారో దేవుడు వాళ్ళని ఇచ్చించాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్న మన సంగతి ఏంటి, మనం వేరపరిచేటప్పుడు కుడివైపు ఉన్న కొరలు వల్లే మనం కూడా ఉండగలిగితే సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకున్నాయి ఉన్నాము. తోలేపుడు ప్రకటన వల్ల వేడి మూడు విషయాలు వచ్చాం, కుడివైపు సాల్వేషన్ రక్షణ, రెండోది కుడివైపు సవాయ్ జవాబు ప్రాథమిక జవాబు, మూడోది కుడివైపు సెపరేషన్ ప్రత్యేకం. సరే నాలుగు చూసి ముగిస్తాము. యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం జాయింట్ చాప్టర్ 21 ఆరవచనం, అప్పుడు ఆయన తోలేపుడి ప్రకటన వలవేది మీకు దొరకదని చెప్పాను, పిడి ప్రకటన వలవేది మీకు దొరకదు. చెప్పలు పెట్టడానికి వెళ్ళిన వారు ఖాళీగా ఉన్న దృశ్యం ప్రభు చూసినారు, వాళ్ళ దగ్గరికే వచ్చినారు. నేను వచ్చిన మాట్లాడుకోవచ్చా, చెప్పలు పెట్టడానికి ఎవరు వెళ్ళారు? ప్రశ్న అర్థమైంది అనుకుంటే ప్రశ్న సీజన్ క్వశ్చన్ పేపర్ తీసుకుని వెంటనే ప్రార్థన చేసుకుని దిక్కు చూస్తుంటారు కొంతమంది. రెండో క్వశ్చన్ వచ్చా, మూడో క్వశ్చన్ వచ్చా, కనకంటే ఏమో రాదు. దేవుని వాటి పదాన్ని తెగదు మనందరూ విద్యార్థులు ఆయన అన్నాడు. నేను సాత్వికం దీని మనసు కలవాలి కనుక మీకు ఆడి ఎత్తుకున్న ఆ యొక్క నేర్చుకోనండి. మనం ఆయన నేర్చుకోవడానికి పిలువబడ మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ప్రశ్న ఏంటంటే ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళారు? శిష్యులు వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, మనం కరెక్ట్ తప్పు చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్స్. ఎవరు వెళ్ళారు? సరే నాకు తెలిసి మీరు చెప్పరు, నేనే చెప్తాం. యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం జాన్ చాప్టర్ 21 వర్స్ 3 సీమోను పేతురు నేను చేపలు పట్ట బోధనని వాడతానుగా వారు మెంగుని కూడా వచ్చిందంటే వారు వెళ్ళి దొరికరిగానే ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఎవరైనా చెప్పబడ్డానికి
ఇప్పుడు మూడో సంగతి ఏంటంటే 153 ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే యేసు
ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు సువార్తల ద్వారా తన సంఘంలో రాయించున్నాడు. దాంట్లో మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో, మరియు లూకా సువార్తలో, యోహాను సువార్తలో ఆ సంగతులు రాయించున్నాడు. ముఖ్యంగా యేసు ప్రభువు వారు వ్యక్తులను టచ్ చేసిన సంగతులు రాసుకున్నారు. మొదటి మత్తయి సువార్త 47 మందిని యేసు ప్రభువు పర్సనల్గా టచ్ చేసి, రెండవది మార్క్ సువార్త 3 యేసు ప్రభువు పర్సనల్గా టచ్ చేశాడు. అప్పటికి ఎంతమంది అయ్యారు? 50. ఆ తర్వాత ఏముంది? లూకా సువార్త. లూకా సువార్త అన్ని సువార్తల కంటే ఎక్కువ. అందుకే డాక్టర్ లూక్ అంటే నాకు చాలా ఇష్టం. డాక్టర్ అని ఇష్టం కాదు, ఇట్స్ సో పర్సనల్ గాస్పెల్ రైటర్. 94 మంది యేసు ప్రభువు భూమి దినాల్లో టచ్ చేశారు. ఆఖరి యోహాను సువార్త 3వ అధ్యాయం నికోదేముతో ఆరంభించి టచ్ చేయడం అనేది అలాగే కొనసాగిస్తూ వచ్చినాడు. 9 మందిని టచ్ చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, అన్ని 4 సువార్తల్లో ప్రభువు ఎంతమంది టచ్ చేసినాడో గురించి ఎంత వచ్చింది? 153. ఈ 153 తీసుకుని వచ్చి సంఘంలో వదిలేసి లాక్కున్నారు. ఇప్పుడు ప్రభు వారు భూమి మీద వినాలి. ఎలాగైతే 153 మంది 4 సువార్తల్లో టచ్ చేసినట్టు సువార్తగా రాశారు, ఇది నాకు కూడా దేవుడు లోపంలో రకరకాల మనుషులందరినీ టచ్ చేసి సంఘంలోకి తీసుకుని వచ్చే సంగతి నా 153 చేపలు జ్ఞాపకం చేస్తున్నట్టే తప్ప స్పీక్స్ ఆఫ్ యూనిటీ, ఐక్యత గురించి మనకు మాట్లాడతాను. నేను ముందుకడన 153 ఎందుకున్నాయంటే, ఆ సముద్రంలో 153 స్పీషీస్ ఉన్నాయి. డైవర్సిటీ అంతకంటే ఇంకెక్కువ లేదు, అంతకంటే తక్కువ కూడా లేదు. ఒక్కొక్క స్పీషీస్ నుండి ఒక్కొక్క చేపలు తీసుకొని వస్తే 153 చేపలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఏ రకం? 153 చేపల్లో మనం ఏ రకం? మొదటిదే, రెండోదే, మూడోదే, నాలుగోదే, 153వదే. నేను అనుకుంటా మనం 154 అది భవిష్యత్ ఐదు లేదా అనుకుంటా. 153 ప్రకారం బైబిల్లో ఉన్నాయి. దే ఆర్ ఆల్ డిఫరెంట్ స్పీషీస్, స్పీక్స్ ఆఫ్ ద డైవర్సిటీ. చర్చ్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డైవర్సిటీ. సంఘములో చాలా డైవర్సిటీ ఉంది. రకరకాల భాషలు మాట్లాడే భాషలు అంటే, వేరే ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు, రకరకాల చదువులు ఉన్నవాడు ఉన్నారు, అంతస్తులు ఉన్నవాడు ఉన్నారు, తలాంతులు ఉన్నవాడు ఉన్నారు, ఇలా రకరకాల ఉన్నారు. వారందరినీ కలిసి పేదలు సముద్రం ఒడ్డులో నుండి లాగటానికి దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినారు. కానీ 153 జ్ఞాపకం చేసే కొన్ని సంఘటనలు మనం చూసుకున్నాం. సో సమయం దాటిపోతుంది, కానీ ఒక్క విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కుడివైపున ధోనిలో ఉన్న వారు వల వేసిన కారణం చేతి చేపలు రాసి విస్తారం అయిపోయింది. వాళ్ళు ఆయన ప్రభువాన్ని గుర్తుపట్టారు. ఆ తర్వాత ఎవడనో ఆయన నీవెవడని అడగడానికి తెగించలేదు. ఎందుకంటే దే రికగ్నైజ్ దట్ హిస్ లార్జ్. తప్పిపోయిన వాళ్ళ దగ్గరికి ప్రభు వచ్చినారు. తప్పిపోయిన వారు వదిలేసింటే అపోస్తల కార్యములను కలిసి వాళ్ళు కాదు, పరిచయం ఉండేవాళ్ళు కాదు. ఇది నా దేవుని ప్రజలముగా 7 మంది శిష్యులు ఎలా తప్పిపోయారు, 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం అని ఏ పొరపాటు లేకుండా నేను తప్పుకోలేదని నువ్వు చెప్తే అది అబద్ధం. అది నేను చాలా నేరుగా సూటిగా దాటగా నాటగా చెప్పాలనుకుంటున్నాంటే స్వభావే ప్రభువు అడుగుతాను. నేనే ఉన్న
మాట్లాడిన యేసు ప్రభువారి మహిమ మన మధ్యలో నిలబడ్డాడు. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లలారా, భోజనం కల్పించేది ఏమైనా దీనికి సిన్సియర్ జవాబు ఏంటంటే ఐ హావ్ నథింగ్, వీ హావ్ నథింగ్, నా దగ్గర ఏమి లేదు, మా దగ్గర ఏమి లేదు. అందరూ దాసత్వ యజమాని వైపు చూసినట్లు, దాసత్వ యజమాని వారి చేతులు తడుచుకున్నట్లు హోవా నీలో సహాయం పొంద పర్యంతము మా కథలు నీ వైపు చూస్తున్నాయి. మన కథలు ఆయన వైపు మనం ఎత్తుకుంటున్నాం. దాసుడు దాసి ఎలాగైతే యజమాని వైపు చూస్తున్నాడో మన పడదొక్క యజమాని వైపు మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్నము ఆయన మన అక్కడ తీర్చుడి కొరికే దగ్గరికి వస్తున్నాడు, మన శూన్య తీర్చుడి కొరికే ఆయన దగ్గరికి వస్తున్నాడు. ఈ పునరుద్ధానానికి బలపడ్డ పునరుద్ధానంలో ఏముంది చెప్పి నేను ముగిస్తాను. పునరుద్ధానానికి బలపడ్డ ఎడమవైపు ఉన్నారు, పునరుద్ధానంలో కుడివైపు ఉన్నారు. పునరుద్ధానానికి బలపడ్డ కాళీలో ఉంది, పునరుద్ధానం అయిన తర్వాత నిండిలో ఉంది. పునరుద్ధానానికి బలపడ్డ ఒక క్షేపం కూడా లేదు. పునరుద్ధానాన్ని ఎస్టో చెప్పిన మాట విన్న తర్వాత ఉండే పునరుద్ధానానికి బలపడ్డ హృదయం ఖాళీ. పునరుద్ధానాన్ని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత హృదయం నింపబడింది. పునరుద్ధానానికి బలపడ్డ పని నిష్ప్రయోజనం, పునరుద్ధానం తర్వాత పని ప్రయోజనం. పునరుద్ధానానికి బలపడ్డ చీకటిలో ఉన్నారు, పునరుద్ధానం తర్వాత సూర్యోదయం దగ్గర ఉన్నారు. పునరుద్ధానానికి బలపడ్డ సముద్రంలో ఉన్నారు, పునరుద్ధానం తర్వాత సముద్ర తీరం ఉన్నారు. పునరుద్ధానానికి బలపడ్డ దేవస్థానానికి బలపడ్డ ఉన్నారు. పునరుద్ధానములో వారు దేవుని చిత్తములో ఉన్నారు. పునరుద్ధానానికి బలపడ్డ వారు దేవుని యొక్క ప్రణాళిక దూరంగా అయిపోయారు. పునరుద్ధానాన్ని యేసుప్రభు వారు ప్రత్యక్షమైన తర్వాత వారు దేవుని ప్రణాళిక వలయంలోకి వచ్చారు. పునరుద్ధానానికి బలపడ్డ వారు పూర్తిగా విజయంలో ఉన్నారు. పునరుద్ధానాన్ని యేసుప్రభు వచ్చిన తర్వాత వారు పూర్తిగా విజయంలోకి వచ్చారు. దేవుని ప్రకారం వల వేయించు మధ్యాహ్నం ముగించకుండా మనం ఏమైపున్నాం. భౌతికమైన కుడి ఎడమల వైపు నేను మాట్లాడట్లేదు. యేసుప్రభు వారికి వెలపడి చేసేదంతా ఎడమవైపే, యేసుక్రీస్తు ప్రభువు చేసేదంతా కుడివైపే. ఎంతో ఆశీర్వదించాలని కోరుతున్నాడు. కుడివైపు రక్షణ, కుడివైపు ప్రార్థనకు స్వభావం, కుడివైపు మనం ప్రత్యేకపరిచి ఆశీర్వదించే స్థితి, కుడివైపు మన జీవితాన్ని నింపాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం దశపోయి సోలిపోయి సమస్యని ఏడ్చడానికి శక్తి లేకుండా ఖాళీ జీవితంతో, ఖాళీ బలంతో, ఖాళీ కుటుంబంతో, ఖాళీ హృదయంతో, ఖాళీ మనసుతో, ఖాళీ కాలంతో ఇక్కడికి వచ్చేయమన్నా నిలబడుతున్నాడు. ఆ ప్రమే కుమారుడు అంటే ఎంత బాగుండచ్చు కదా. ఊరు మధ్యలో నా స్థలానికి వెళ్ళాను. ఒక మూడు రోజులు సాయంకాలం ప్రత్యేకమైన కోరికలు సరిగాయి. ఆఖరి రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత కుటుంబం ప్రార్థన చేయించుకోవటానికి వచ్చి రైతు కుటుంబం, క్రైస్తవేతర కుటుంబం వచ్చి చౌకీలకు వచ్చి మాకు ప్రార్థన చేయండి సార్ అన్నారు. చెప్పండి ఏ విషయం అంటే మనం ఇప్పుడు ప్రభుల గురించి తెలుసుకున్నాము, రక్షించబడినాము, దేవుని కొరకు జీవించేటట్టు మా అక్కడ ప్రార్థించి నేను అడిగాను మీరు ఎలాగ రక్షించబడ్డారు. వాళ్ళు అన్నారు పెద్ద కథలేమి సార్ చెప్పండి, నాకు టైం ఉంది, కథ అంటే చాలా ఇష్టం మాకు. వాళ్ళు చెప్పడం ఆరంభించిన నన్ను ఆరోపాకం తీసుకెళ్ళి ఆయన అన్నాడు, నేను ఈ ఊళ్ళో కొద్దిగా అరుగుబడిన రైతును, చాలా కాలం నుండి పంటలు పండిస్తున్నాను, గిట్టుబాటు కాలేదు, ఎక్కువ విపరీతమైన అప్పులు అయిపోయినాయి. ఈసారి కూడా మేము విస్తారంగా పండించాను కానీ గిట్టుబాటు ధర లేదు. మేరకు అంత తీసుకుని వెళ్ళి కాలువలుగా ఉండి ఒడ్డ పడి పడేశారు, ఇంకో అప్పులు పేరిపోయాయి, ఏం చేయలేదు, ఇంకో రోజలేదు. అందుకో చెక్క ఆలోచన నాకు వచ్చింది, నేను మందు తీసుకుని వెళ్ళి పిచ్చిగా తీసేది మా మేరకు తోటలో చావాలనుకున్నాను. కానీ ఆలోచన వచ్చింది ఏం చేస్తే నా భార్య ఒక కొడుకు కూతురు నా వాళ్ళ సంగతి ఏం చేయాలను ఈ ఆలోచన ఆగిపోయితే బాగుండేది. నేను నా భార్యతో చెప్పాను, ఈ అప్పుడు నేను భరించలేదు అమ్మాయి, నేను సావాలనుకుంటున్నాను. ఆ నా భార్య కూడా చాలా బలహీనమైంది, అందరూ చేస్తామండి తీసుకురండి మన ద్వారా చెప్పేది. ఆ మాట విన్నాను, వెళ్ళి
విషయం అందులోనే షాపులోకి మళ్ళీ తీసుకుని వచ్చినా ఒక దినం రాత్రి ఆఖరి రాత్రి ఒక షాప్ వేస్తున్నాం నా భార్య నా పిల్లలు పండుగ తింటే పిల్లలు నా నష్టానికి నా పిల్లలు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాలా? వ్యవసాయం చేసేది నేను, నష్టపోయింది నేను, నాతో పాటు నా పిల్లలు నా భార్య ఏం చేయాలి ఎందుకు అనుకున్నా. కానీ సంఘర్షణ అలాగే కొనసాగుతుంది కొనసాగుతుంది. అప్పుడు మా ఇంటి పక్కన మెయిన్ రోడ్ ఉంది, రిక్షాలు కొంతమంది నైట్లో వస్తూ పోతున్నారు. మూడు రోజులు ఇక్కడ సమీపంలో గ్రౌండ్లో మీటింగ్స్ ఉన్నాయి, ఆ మీటింగ్స్ ఇక్కడ ప్రేమ గురించి చెప్తారు అని అరుస్తూ పోతున్నారు అరుస్తూ పోతున్నారు. అది మా ఇంటి దగ్గరికి వచ్చి మా చూడలే వచ్చినట్టు మాకు అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నాను మా భార్య పిల్లలతో, మనం ఎలాగో చనిపోతున్నాం కదా, చనిపోయేటప్పుడు దేవుడి ప్రేమను పెంచుకొని మా గురించి చనిపోతే మంచిది కదా. నా భార్య పిల్లలు సరే అన్నారు. మా ఇంటికి అలా చూడాలని గ్రౌండ్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. రాత్రి ఆ సువార్త గుడికి వచ్చాను. ఆ సువార్త గుడికిలో మీరు దేవుడి ప్రేమ గురించి మాట్లాడుతున్నారు, మా ప్రేమ బద్దలైపోయింది, ఒకరికి తెలియకుండా ఒకరము దేవుడి ప్రేమ వలయంలోకి ప్రవేశించాలనుకున్నాం. అలాగే ఆ దిన మాడను వాయిదా వేస్తున్నాం. రెండవ రోజు రాత్రి వచ్చినాం. రెండవ రోజు దేవుడు మా ఒక్కొక్కరితో ఎవరికి తెలియకుండా కూతురుతో కొడుకుతో భార్యతో భర్తతో మాట్లాడాడు. వారంతా ప్రభుత్వ ప్రేమ స్వీకరించడానికి తీర్మానం తీసుకొని చేయొద్దారు, మా చేతి కాదించారు, రాసిచ్చినాం. దాని కొరకే మా కొరకు ప్రార్థన చేసినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనసీస తీసుకున్నాను, బయటకు వెళ్ళి పడేసి వచ్చాను. మానవులోనికి జీవంలోనికి తాగించిన జీవితాంతం నేను తగ్గిపోయాను. నా అప్పులు తీరకపోవచ్చు కానీ నా పాపాలు క్షమించబడిప్పుడు నా దేవునితో బంధువు రాజ్యాన్ని గడతాను. మూడవ దినం సాగర సువార్త కూడిక మిమ్మల్ని కలిసి మీతో ప్రార్థన చేయించుకుందామని వచ్చాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, వెనుక నిక్కుపరుస్తున్నాయి, వెనుకొస్తున్న వడపుట్టడం ప్రారంభించి దేవా ఇలాంటి రైతు కుటుంబాలు ఎన్నున్నాయి, ఉద్యోగస్తుల కుటుంబాలు ఎన్నున్నాయి, పెళ్లి కాకపోయి ఎంతమంది, పెళ్లి కాకపోయి ఎంతమంది, ఉద్యోగాలు నిరుద్యోగాలు ఎంతమంది, మానవ వైపు శాపం వైపు నరకం వైపు పరిగణలు చేస్తున్నాక వారందరినీ అడ్డగించిన ఒకటే ఒకటి అదే స్త్రీలో అదే కుటుంబాలని వేస్తూ ఆయన మధ్యాహ్నం భవిష్యత్తు వైపు పరుగులు తీస్తుంటే నేను చస్తాను ప్రభా వెళ్ళి అవసరం లేదు, ఐ డై ఫర్ యూ, నేను తాయి, నేను ఇప్పుడు చనిపోయాను, నువ్వు చనిపోవలసిన అవసరం లేదు, ఐ ఆమ్ వై ఫర్ ఎవర్. ఇదిగో నేను సుధాకాలం నీ కొరకు జీవిస్తున్నా, నువ్వు పరిగెత్తే ప్రతి మార్గానికి అడ్డుగా ఆటంకంగా సిల్లు వస్తుంది. ప్రేమగల రక్షకుడినా ఈ మధ్యాహ్నం మన దగ్గర ఎప్పుడు వస్తున్నాడు? ఈ ప్రేమ ఉందా? ఈ రక్షకుడు ఉందా? ఈ కొనుద్దాడని ఏసొద్దా? ఈ పాపక్షముడు మారదర్శొద్దా? ఈ మధ్యాహ్నం ప్రభు దగ్గరికి తిరిగి వస్తా, ప్రభు దగ్గరికి ఎవరి దగ్గరికి కాడు? నీవే లేచి చెప్పు మాటలు కలిగిన వాడు, నువ్వు సమాధానం సాధన చేయించి లేచినో అని ఇంకో నీ దగ్గరికి వస్తుంది. కుడివైపు నా వల వేసి విస్తారంగా పట్టిన నా శిష్యుల వలె నా జీవితాన్ని కూడా మార్చు, నిశ్చితమైతే నన్ను కూడా వాడు. ఎవరైనా రక్షణ కావాలంటే ప్రభు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. అడుగు అంటే రక్షించడానికి వచ్చిన ప్రభు, శిక్ష అనుభవించిన ప్రభు, మరణించిన ప్రభు, దెబ్బలు తిన్న ప్రభు, రక్తం కార్చిన ప్రభు, తిరిగి లేచిన ప్రభు, ఆయన ముఖ్య ఉద్దేశం నిన్ను రక్షించడమే, సందేహించబాకు, క్షమించడమే, కడగడమే, మార్చడమే. దేవుని బిడ్డగా
నిన్ను అంగీకరించడమే. సందేహించబాకు, నిరుత్సాహపడబాకు. ప్రభు, నాకు ఇప్పుడు రక్షణ కావాలి, నా హృదయంలోనికి రండి, నా జీవితమును మార్చండి. నా జీవితంలో అంతా పతనమే, నా ప్రయాసమంతా వ్యర్థమే, శిష్యుల్లాగానే నా పరిస్థితి. మీరే పునరుద్ధానుడు, బలవంతుడు, మరణం కంటే బలవంతుడా, సాతాను కంటే బలవంతుడా? రాత్రి ఎంత కష్టపడిన వారికి ఒక్క మాటతో వారి కార్యమును సఫలం చేసి ఇంకా భోజనం కూడా పెట్టి ఎంత సంతోషపరచారు. మీకు అసాధ్యమైన ఏది లేదు. నా జీవితమును కూడా అలాగే అప్పగిస్తున్నా, నమ్ముతున్నా, మీ మాట వింటా, మిమ్మల్ని నమ్ముతా, మిమ్మల్ని హృదయంలో స్వీకరిస్తా. నా జీవితం అంతా శూన్యం, నిరాశ, భయం, అర్థం లేదు, గురి లేదు. నన్ను రక్షించు, నన్ను సఫలపరచు. ఎవరైతే రక్షణ కొరకు తీర్మానం చేస్తున్నారో దయచేసి మీ చేయండి. సంతోషంగా ఎత్తండి, విశ్వాసంతో ఎత్తండి. ప్రభు ఎవరు అని కొంచెమైనా గుర్తుంటే ఎత్తు. ఇంకెవరు లేరు అంత సమర్థుడు, అంత ప్రేమ, అంత ఓపిక, అంత వెంటాడే ప్రభు ఎవరు లేరు. అంతగా క్షమించే దేవుడు కూడా ఎవరు లేరు. అంతగా మన జీవితాన్ని సఫలపరిచేవారు కూడా ఎవరు లేరు. పునరుద్ధానుడు అంటే మామూలు మాట కాదు. చనిపోయినాక లేచినవాడు, చంపేవాడు కాదు, చనిపోయే వారిని కూడా లేపే దేవుడు, శాశ్వతంగా జీవించే దేవుడు, శాశ్వతంగా బ్రతికించే దేవుడు. ఇంకా ఆయనకు అసాధ్యమైంది ఏముంటది? ఏముండదు. పునరుత్థానం, జీవం. నేను యెషయా నా హృదయంలోనికి రండి, నా జీవితంలో రక్షణ కార్యం చేయండి, ఆ తర్వాత నన్ను ఒక సఫలుడుగా చెయ్యండి. నా ప్రయాసం కాదు, నా జ్ఞానం కాదు, నా తీర్మానం కాదు, నా స్వయం కాదు, నా బలం కాదు, నా జ్ఞానం మీ మీద ఆధారపడి మీతో కలిసి మీరు నా హృదయంలో ఉండి నేను జీవించడానికి తీర్మానం చేస్తున్నానని చెప్పు. చెయ్యదు. ఎవరెవరు అలా తీర్మానం చేస్తున్నారో చేయద్దండి, ఇష్టంగా అయితే. దేవుడు వద్దా నీకు? రక్షణ వద్దా? దేవుని సహాయం వద్దా? సొంతగా ప్రయాసపడితే సరిపోలేదు. సహాయం ఉంటేనే నువ్వు సఫలుడు అవుతావు. రక్షణతో ప్రారంభించు. రక్షణ ఇవ్వు, ఆ తర్వాత నా జీవితంలో మీరే నాయకుడుగా ఉండు, నాకు తోడుగా ఉండు అని అడుగు. రక్షణ కొడుకు అడిగేవారు చేయద్దండి, తగిన వారు తీర్మానం చేసుకోండి. ప్రభు శిష్యులు వలె ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మంచి కాపరి, సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమకూర్చువాడు, ఏదైనా ఎలాంటి వారినైనా క్షమించువాడు, సమకూర్చువాడు, సఫలపరచువాడు. అప్పగించుకుంటే చాలు, తీర్మానం చేసుకోడు. ఇంకెవరే కార్డులో మీ పేరు రాయండి, అడ్రస్ రాయండి, ఫోన్ నెంబర్ రాయండి, కింది భాగం మాకు ఇచ్చేయండి. పోకముందు ముందుకొచ్చి ప్రార్థన కూడా చేయించుకోండి. పునరుద్ధారుడైన దేవా, జీవమై ఉన్న దేవా, సజీవుడుగా ఉన్న దేవా, యుగము యుగములు జీవించువాడా, యుగ యుగములు మమ్మను కూడా జీవింపజేసే దేవా, మా తీర్మానం, మా ప్రయాసం, మా దారిదర్శన స్థితి మమ్మల్ని నిష్ఫలులుగా చేసింది, చేస్తుంది,
చేయబోతుంది. అవన్నీ మానుకొని మీ మార్గంలో మీ ఆజ్ఞకు లోబడి మీ కొరకు మీ మాట ప్రకారం జీవించడానికి రక్షణ తీర్మానం చేసుకునే వారిని ప్రత్యేకంగా ముద్ర వేసి స్థిరపరచి విశ్వాసంలో కాపాడి పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర వేయండి. ఇంతకాలం ప్రయాసపడిన ఫలితం లేదే, నిరాశతో ఉండేవారు, ఎన్నో ఆశలు కలిగి నిరాశతో ఏది నెరవేరలేదే, ఏది సఫలం కాలేదే, నా జీవితం అంతా సున్నా అని నిరుత్సాహపడే వారిని కూడా మీరే దర్శించి మీరే పునరుద్ధారం అని రుజువుపరచుకోండి. సఫలపరచువారు అని రుజువుపరచుకోండి. వెంటాడువారు, క్షమించువారు, సమకూర్చువారు, శక్తినిచ్చువారు. మీ మాటకు లోబడితే చాలు, సఫలత వస్తుంది అని నమ్ముటకు వెంబడించుటకు లోబడటప్పుడు సహాయపడు. మీ మాట ద్వారా మమ్మల్ని అందరినీ ఒక నూతన జీవంలోనికి నడిపించమని మీ మాటలు మా హృదయ పలకల మీద రాయడం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.